అందరికీ నమస్కారం శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం వెళ్తా ఉన్నాను పొద్దున దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ రావడం జరుగుతది తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి నేను వాళ్ళ సతీమణి తోటి కూడా మాట్లాడడం జరిగింది ఆవిడ నటగారికి లేఖ రాసి బండి సంజయ్ గారు కూడా లేఖ రాయడం జరిగింది నేను ఢిల్లీకి కూడా మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా సుముఖంగా ఉన్నారు తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలోకి రావడం ఇక ఫార్మాలిటీ లాగానే నాకు కనబడతా ఉంది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఆయనకున్న విశ్వాసం భారతీయ జనతా పార్టీయే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడిస్తుంది అన్న నమ్మకం తీన్మార్ మల్లన్న జనవరిలో కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ రిక్వెస్ట్ చేసినట్టు కూడా లేఖలో ఉంది కాబట్టి నేను కూడా సంజయ్ గారికి మాట్లాడి అతి త్వరలో ఈ మంచి కార్యక్రమం చేసుకొని పార్టీకి బలమైన ఒక సైనికుడు దొరుకుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది మల్లన్న గారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాను ఇంకొకటి మల్లన్న మీద పెడుతున్న కేసుల గురించి చూసుకున్నా ఒక కేసేమో లొటపీసు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది కేసిఆర్ అనేటోడు తెలంగాణ గాంధీ కాదు తెలంగాణ బ్రాంది అన్నందుకు ఇంకో కేసు పెట్టింది ఈ కేసుల రోజు ఇయాల ఒక కేసు మీద బెయిల్ వస్తే మళ్ళా ఇంకో పనికి మళ్ళా కేసు పెట్టి మళ్ళా జైల్లో పెడుతున్నారు కేసిఆర్ అనేటోడు ఎంత పిరికోడో ఒక ఇండివిజువల్ ఒక జర్నలిస్ట్ తోటి ఇంత భయపడేటోడు అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రివా నువ్వు ఒక మనిషివా ఒక అమాయకుడిని మల్లన్నకి ఇద్దరు కూతుర్లు ఒక దళిత స్త్రీ ఆయన భార్యగా ఉన్నది ఆవిడయ్యల నేను ఒక దళిత మహిళగా ఒక తల్లిగా నేను లేటర్ రాస్తా ఉన్నాను నా మా భర్తని కాపాడండి ఇటువంటి టార్చర్ పెడుతున్నట్టు ఆమె ఆ లేఖలో తెలియజేయడం జరిగింది కాపాడమని కూడా అడగలేదు ఆమె టార్చర్ పెడుతున్నట్టు తెలియజేయడం జరిగింది జైల్లో ఉన్నాడు కాబట్టి నేను లెటర్ రాస్తున్నా అని ఆమె చెప్పడం జరిగింది ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తున్న కేసిఆర్ నాకు తెలిసినంత వరకు మల్లన్నకు కూడా ఒక కూతురు స్పెషల్ చైల్డ్ అటువంటి ఇటువంటి నీచమైన రాజకీయాలు చేస్తూ పురుగులు పడిపోతారు ఆయన నీకు కుటుంబం ఉన్నది నీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు రాజకీయంగా ఎదుర్కో మొగోడువైతే పోలీస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏమి శిఖండి చేష్టలు చేస్తా ఉన్నావు నువ్వు మొగోడువైతే మనిషివైతే ఒక రాజకీయ పార్టీని నడిపిస్తా ఉంటే రాజకీయంగా ఎదుర్కో ఇండివిజువల్ ని పోలీసులను పెట్టుకొని పీడీ యాక్ట్ పెడతారట దేనికోసం పెడతారా పీడీ యాక్ట్ ఆయన ఏమైనా క్రిమినలా పనికి మాల్ల కేసులు బోధనలో ఒక కేసు ఉన్నది ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా తెలుసు నాకు ఎక్కడ అంత రోడ్ సైడ్ రోమియోలను పెట్టి కేసులు పెట్టిస్తా ఉన్నారు 34 కేసులు పెట్టిండ్రు ఎందుకు పాదయాత్ర చేస్తుండని చేయనికపోతుండని ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు ఇవాళ తెలంగాణ సమాజం తల దించుకోవాల్సి వస్తున్నది మల్లన్నకి భారతీయ జనతా పార్టీలో స్వాగతం నల్గొండ ప్రాంతంలో స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతుంది మల్లన్న జాయినింగ్ తోటి మరోసారి నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఓం నమః శివాయ।